మైనార్టీల సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మైనార్టీ సెల్ శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. గుంటూరు నగరపాలెంలోని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద శనివారం ఈ ధర్నా జరిగింది. మాజీ మంత్రి ఆలపాటితో పాటు ఇతర నాయకులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను దోచుకుంటుందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు అన్ని విధాలుగా న్యాయం చేశామని అన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అంటే ఈనాడు ముస్లింలను హత్యగొట్టి ఈనాడు ముస్లింల చేత ఓట్లు వేయించుకొని మరి ముఖ్యంగా మైనార్టీ హక్కుల్ని కాపాడటానికి కానీ మైనార్టీ తీసుకున్నా అని చెప్పి అడుగుతా ఉన్నాను. 1983 వరకు కూడా ముస్లిం మైనార్టీని దోచుకుంటూ కనీసం ముస్లింలకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని కూడా మరొకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ముస్లిం మైనార్టీలకి ఒక ప్రత్యేకతని కలిగించాలని చెప్పి వారికి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆనాడు మరి ముఖ్యంగా గుంటూరు వన్నే గుడేకాన్ గారికి ఇచ్చిన సంగతి కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ పట్ల ఏ రకంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ముస్లింలు తెలుగుదేశం పార్టీని గౌరవించే దాంట్లో కానీ తెలుగుదేశం పార్టీ ముస్లింలకి గౌరవించే దాంట్లో కూడా ఎక్కడా కూడా తేడాలే. ఆ తర్వాత మనం మీ అందరికీ తెలుసు బాషా గారిని మనం ఎంపీగా చూసుకున్నాం. అంతేకాకుండా ఆయనకి నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇది ఒక ఆనవాయితీగా ఏ పార్టీ అయినా సరే ముస్లింలకు ఇవ్వాలని ఒక ఆనవాయితీగా వచ్చిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈ రోజున ఆ తర్వాత లాల్జాన్ బాషా గారి తమ్ముడు జియావుద్దీన్ అయినా లేకపోతే వాళ్ళు అజయరావుద్దీన్ అయినా ఎప్పుడైనా ఏ రకంగా సరే ముస్లింలకి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా గౌరవించే దాంట్లో రాజకీయంగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలగజేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒకసారి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరమైన అంశాలు కొద్దాం. మొట్టమొదటిసారిగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్ నిధులు కేటాయించింది. ముస్లిం కూడా ఒక సముచితమైన స్థానాన్ని గౌరవాన్ని ఆర్థిక పరంగా ఇవ్వాలని చెప్పి చెప్పటమే కాకుండా నిధులు కేటాయించినటువంటి ఘనత ఆనాటి నందమూరి తారక రామారావు గారిది అని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నా. అంచెలంచెలుగా పెరిగి 800 కోట్ల రూపాయలని కేటాయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా.